జనరల్గా యాజ్ హౌస్ వైఫ్గా 5 మందికి 10 మందికి వండుతారు ఫ్యామిలీలో, మీరు 100 మందికి ఎట్లా వండు? అంటే నేను పుట్టి పెరిగింది రైతు కుటుంబంలో. ఓకే. మా అమ్మమ్మ తాతయ్య, నాయనమ్మ తాతయ్య, మా నాన్నగారు కూడా చిన్నప్పుడు వ్యవసాయం చేసేవారు. తర్వాత ఇటు హైదరాబాద్ వచ్చారు. కానీ రైతు కుటుంబాల్లో పుట్టిన వాళ్ళకి ఆటోమేటిక్గా 10 మందికి 20 మందికి ఒక 5 కేజీలు అన్నం వండటం ఈజీ. అవునా? ఓకే ఓకే. సెలవులకి అది ఊళ్ళో వెళ్ళినా అమ్మమ్మ వాళ్ళు వెళ్ళా, మామయ్య వాళ్ళు, అత్తయ్య వాళ్ళు, వాళ్ళతో పాటు పనిచేసేదాన్ని. ఇప్పుడు మా అత్తయ్య వాళ్ళు కానీ మా అమ్మమ్మ వాళ్ళు ఆశ్చర్యపోతారు, మా దగ్గర పని నేర్చుకున్నావు నువ్వు, ఇప్పుడు నీ అంత పని మేం చేయలేకపోతున్నాము, నువ్వు ఇదయ్యా అని. అంటే ఆ వాతావరణం ఇంకంతే అక్కడ. ఓకే. తర్వాత మీ సెంటర్లో కూడా వేరే వాళ్ళు కూడా ఒకరు కూర వండుకురావడం, ఒకరు అన్నం తీసుకురావడం, ఒకరు చట్నీ తీసుకురావడం అట్లా ఉండేది కదా? స్టార్టింగ్ ఏం చేసామంటే నేనే వండేదాన్ని. తర్వాత అలా కొన్ని సంవత్సరాల పాటు జరిగిన తర్వాత అందరికీ అవకాశం ఇవ్వాలి అన్న ఎరుక నాకు వచ్చినప్పుడు ఎవరైతే తెస్తానన్నా ఓకే అన్న. పుణ్యం నాకు ఒకదానికే కాదు, అందరికీ ఇది అవ్వాలి. ఫస్ట్ స్వార్థం ఉండేది పుణ్యం అంతా నాకే కావాలి అని, తర్వాత అలా కాదు అందరికి అవకాశం ఇవ్వాలి. సో ఈ పని వాళ్ళు చేసి ఇదే అమౌంట్ నేను ఇంకో పనికి వినియోగించుకోవచ్చు కదా, అలా 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 అని నాకు ఇప్పుడు ఏ కార్యక్రమం అయినా ఓకే అనుకుంటూ ముందుకు వెళ్తున్నా. ఎంతో మంది మాస్టర్స్ అక్కడ సహకారం ఇస్తున్నారు, మాస్టర్స్ రూపంలో ప్రకృతి సహకరిస్తుంది. అట్లా వెజిటేరియన్ ర్యాలీలలో పాల్గొన్న వాళ్ళకి అన్నం పెట్టడం కూడా ఒక అన్నం పెట్టడం. వెజిటేరియన్ ర్యాలీస్ లో పాల్గొన్న వాళ్ళకే కాదు, గురువు గారి క్లాసులు ఎక్కడ ఉన్నా భోజనం అంటే నేను ఉండాలి, నా పాత్ర ఉండాలి హైదరాబాద్లో. ఓకే. ఇప్పుడు టీవీ చూసేవాళ్ళందరూ మీకు ఫోన్ చేస్తారు పెట్టాలంటే సిద్ధమే, ఎందుకంటే అక్కడ ఖర్చు శ్రమ నాది ఒక్కదానిదే కాదు కదా, నా ఒక్కదాన్ని అయితే నేను భయపడాలి. ఆ కార్యక్రమానికి ఎవరెవరు రావాలో, ఎవరెవరి రూపాయి వినియోగించబడాలి అనేది నేచర్ డిసైడ్ చేసేది, మీరు నేను కాదు కదా. మీకు ఫోన్ చేస్తే నేచర్ డిసైడ్ చేస్తాను అంతే. నేను ఏం చెయ్యాలి అనేది నేచర్ డిసైడ్ చేసేది, నా ద్వారా ఏది జరగాలో అది జరిగింది. 2005 బుద్ధుడికి శరణాగతి అవ్వటం జరిగింది. నేను ఇక్కడికే వస్తా, నీ ధ్యానమే చేస్తాను అనేసి, అలాగే బుద్ధుడికి మాట ఇచ్చిన కారణంగా ధ్యానం చేయటం మొదలెట్టాను, రిజల్ట్ వదిలేశాను. తర్వాత గురువు గారి ప్రసంగాలు, గురువు గారి పనులు, గురువు గారి అన్ని చూసి చూసి ఎన్నో డౌట్లు ఉండేవి, ఇలా ఎందుకు జరిగిద్ది, అలా ఎందుకు జరిగిద్ది అని. కానీ 2016 పూర్తిగా పత్రికారికి సరెండర్ అయిపోయాను. నా స్థితి అలా పట్టింది. పత్రికారి నోట్ల నుంచి ఏది వచ్చినా దాని వెనక అర్థం పరమార్థం చాలా ఉంటుంది, నాకు తెలియకపోవచ్చు, తెలుసుకునేంత స్థితి నాకు లేకపోవచ్చు, కానీ ఏది జరిగినా అక్కడ మంచిగా జరిగింది. ఎప్పుడైతే పత్రికారికి సరెండర్ అయిపోయానో అప్పుడు కడతాలు పంపించేశారు. అంతే, గురువు నోట్లో నుంచి ఏది వస్తే అది తూచా తప్పకుండా పాటించాలి అంతే. అంతే, ఇంకా అంతకు మించి. ఇప్పుడు కడతాల్లో ప్రజెంట్ ట్రస్టీగా ఉన్నారు కదా, ఒక మామూలు మెడిటేటర్ నుంచి ఒక మామూలు మహిళ, అంటే పెద్ద ఎడ్యుకేటెడ్ కాదు, ఎస్టాబ్లిష్డ్ ఫ్యామిలీ కాదు, అట్లానే పెద్ద ఇంటెలెక్చువల్ కాదు, ట్రస్టీ దాకా వస్తున్నారు. ఈ జర్నీకి కారణం ఏమంటారు అంటే గుడ్డిగా గురువుని నమ్మడం ఏంటారా? అంతే, అంటే ఒక గురు శక్తి, ఆ గురువుకి శరణాగతి అయితే ఆ గురు శక్తి ఎలా నడిపిస్తుంది, ఏమీ తెలియని దాన్ని గురువుకి సరెండర్ అయ్యాను. మీకు చిన్నప్పటి నుంచి వాక్చాతుర్యం ఉందా లేకపోతే మధ్యలో మెడిటేషన్ లో వచ్చిందా? ఫస్ట్ నుంచి కొంచెం బాగానే మాట్లాడతాను. చిన్నప్పుడు 10th అలా ఉన్నప్పుడు స్కూల్లో న్యూస్ అది చదివేదాన్ని. ఓకే, రైట్. అట్లా కొంచెం నలుగురితో మాట్లాడటం కొంచెం అలవాటు, కొంచెం అలవాటు. ధ్యానంలోకి వచ్చిన తర్వాత అది కొంచెం పెరిగింది. ఇప్పుడు ట్రస్టీగా ఉన్నారు, ఇంచుమించు హైదరాబాద్ నుంచి షిఫ్ట్ అయిపోయారు కదా కైలాసపురం, కొంచెం అటు ఇటు తిరుగుతాను కానీ ఎక్కువ భాగం అక్కడే ఉంటాను, ఎక్కువ భాగం కడతాల్లోనే ఉంటాను. కడతాల్లోనే ఉంటున్నారు. గురుగారు ఏం చెప్పారు మీ కడతాల్లో అంటే? బాబు గ్రౌండ్ ఇన్ఛార్జ్గా వెళ్ళమన్నారు, అక్కడికి వెళ్ళాను, గ్రౌండ్ ఇన్ఛార్జ్గా వర్క్ చేస్తున్నాము, అన్నదానం కూడా చూసుకోమన్నారు. అన్నీ అక్కడ అన్నీ ఉంటాయి అన్నమాట, అక్కడ వాళ్ళందరికీ అందరు ఎవరు ఇన్ఛార్జ్ పని వాళ్ళందరూ ఉంటారు, వాళ్ళకి కావాల్సినవి అందిస్తూ వాళ్ళు సరిగ్గా చేస్తున్నారా లేదా అనేది పైన ఉండి చూడటం అంతవరకే. ఓకే. తర్వాత ఈ సంవత్సరం జనవరిలో ట్రస్టీగా అన్నారు. ఓకే. తర్వాత ఈ మహిళా చక్రానికి సెక్రటరీ అన్నారు, పేర్లాడి పెడుతున్నారు. ఏమైనా ఈగో వచ్చిందా అట్లా పెట్టిన తర్వాత? ఈగో అనేది అంటే మరి నాకు తెలియదు, మీకు తెలియాలి లక్ష్మీ మేడంకి ఎలా ఎంత ఈగో ఉంది అనేది, ఇదివరకు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అనేది మీకు తెలియాలి. ఒక పదవి వస్తే ఒక ఈగో వస్తుంది అంటారు కదా, అట్లా లేదు. అంటే నా పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే పిరమిడ్ మాస్టర్ క్వాలిటీ హైయెస్ట్, నేను పిరమిడ్ మాస్టర్ కావాలి అనేది నా కోరిక. పదవి ఇవాళ ఉంటుందనే పోతుంది, పదవి వల్ల వచ్చేది అహంకారం వస్తుందేమో కానీ జ్ఞానం రాదు. సో పదవి అంటే బాధ్యత,
అది అహంకారం కాదు కదా, బాధ్యత, ఇంకా ఎక్కువ బాధ్యత. అంతకుముందు కుక్కట్పల్లి సెంటర్ వరకు పరిమితం అయ్యాను, అక్కడ నా ఇష్టం, అక్కడ ఇంకొకరికి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి కానీ ఉండేది కాదు. కడతాలు వెళ్ళిన తర్వాత అక్కడ అందరికీ సమాధానం చెప్పాలి, సమర్థించుకోవాలి, సర్దుకోవాలి, వాళ్ళ వాళ్ళ మధ్య గొడవలు వస్తే ఇద్దరిని సర్ది చెప్పాలి. సమాజంలో వెళ్ళిన తర్వాత అది వేరే ఉంటుంది, వేరే ఉంటుంది. ఒక ఎమ్మెల్యే ఉంటే కాన్స్టిట్యూషన్ అంతా ఆయన కంట్రోల్లో ఉన్నట్టు ఉంటుంది, కానీ ఎంత ఓర్చుకుంటేనో అక్కడ మనం ఉండగలుగుతాం. అంతేగాని అందరిని సర్ది చెప్పాలి, అందరిని కాంప్రమైజ్ చేయాలి, వాళ్ళకి అన్ని విధాలుగా ఉంటేనే మనం అక్కడ ఉండగలుగుతాము. ఆ పదవి అంటే బాధ్యతతో రెస్పాన్సిబిలిటీ. ఆ బాధ్యత ద్వారా మనం జ్ఞానాన్ని నేర్చుకుంటాం. అక్కడికి వెళ్ళాక నాలో నాకు తెలియకుండానే నాలో కాస్త కోపం తగ్గిపోయింది, ప్రేమతత్వం పెరిగింది, పరిస్థితిని అర్థం చేసుకోవటం మొదలయ్యింది. సో జరగాల్సింది జరుగుతుంది, మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, కానీ మన పని మనం చెయ్యాలి, మన ప్రయత్నం మనం చెయ్యాలి అనేది అర్థమైంది, అనుభవపూర్వకంగా అర్థమైంది. కోపం ఇంతకుముందు ఉండే తగ్గింది, కొంచెం తగ్గింది, మొత్తం ఏం తగ్గలే. ఉండాలి కోపం, ఉండాలి, ఎందుకంటే ప్రేమతత్వం పెరిగింది అంట. పెరిగింది. ఎలా పెరిగింది అంటే ఆ మహేశ్వర మహాపిరమిడ్లో 2 అవర్స్ మెడిటేషన్ చేస్తే ఎవరైనా ఏదైనా పని సరిగా చెయ్యకపోతే తిట్టాలని ఒక ఆలోచన వస్తుంది, ఎందుకు అలా ఎందుకు చేసావు నువ్వు, ఇలా చేయొచ్చు కదా అనే వర్డ్స్ అయినా కొంచెం హార్ష్గా వస్తాయి. మామూలుగా వచ్చే ఆలోచన వాక్కుల నుంచి వచ్చేటప్పటికి ప్రేమతత్వంతో వస్తుంది, తిట్టాలని నో తెరిచేటప్పటికి ఎందుకమ్మా అలాగా ఇలా ఉంటే పోయేది కదా పోన్లే, అంటే నన్ను నేను ఆశ్చర్యపరేంత మార్పు అక్కడ ఆ పిరమిడ్ల ధ్యానం ద్వారా జరిగింది. ఓకే, అంత గొప్ప పిరమిడ్ల ధ్యానం చేస్తే ఇంత గొప్ప మార్పు అనేది నేనే